సో పట్టయ్య గారి ద్వారా నాకు సద్గురు సుబ్రహ్మణ్యం గారు పరిచయం. అయితే ఎప్పుడు రమణ మహర్షి పేరు కానీ లేదా అలాంటి మానసిక స్థితి లేదా అలాంటి స్థితి ఉన్న వ్యక్తుల గురించి చెప్పినప్పుడు వినేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఉంది, సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పే ఏ వ్యాఖ్య కూడా అతనికి సంబంధించింది కాదు, రమణ మహర్షి గురించి చెప్పే ఏ వ్యాఖ్య రమణ మహర్షి సంబంధించింది కాదు, స్థితికి సంబంధించి మాత్రమే. ఇప్పుడు నేను నా గురించి చెప్తే ప్రపంచంలో నా గురించి చెప్తా, ప్రకృతిలో నా స్థితి గురించి చెప్తా. నేను ఆనందంగా ఉన్నా అంటే నా స్థితి గురించి, నేను డబ్బులు పొందానంటే నా దగ్గర ఏమున్నాయో దాని గురించి. అందుకని అంటే ఉత్తగానే జనాలు కంక్లూజన్కి వచ్చేస్తారు. అందుకని సో సద్గురు సుబ్రహ్మణ్యం ఒక మనిషే కానీ ఒక స్థితి కూడా, ఆ స్థితి అందరికీ అందుబాటులో ఉంది, దానికి రూపాయి ఖర్చు లేదు, కాకపోతే వాడు ఆసక్తి వాడు. నేను ఎందుకు ఆశ్చర్యపోయాను అంటే ఈవెన్ పట్టయ్య గారు కూడా ఆ కాంటెక్స్ట్ తీసుకొచ్చారు ఆ రోజు. అంటే ఆయన చెప్పిన చాలా విషయాలు మీరు అలా చెప్తున్నారు, అది ఎట్లా వచ్చింది అంటే సమయం ఇంపార్టెంట్ కాదు ఒకటి తెలుసుకోవడానికి. ఇప్పుడు మన ఇద్దరం కొంత వయలు తెలుసు కాబట్టి ఒక కృతి నేర్చుకోవడానికి ఒకటికి 10 సంవత్సరాలు పడితే 10 సంవత్సరాలు నేర్చుకుంటే గొప్పగా వస్తాను కాదు, అతనికి అర్థం కాక 15 పట్టింది. సో ఎక్కువ సంవత్సరాలు పట్టిందంటే గొప్పగా వస్తుందని కాదు, గొప్పగా తెలుసుకున్నాడని కాదు, ఏమో తెలుసుకోవడంలో అవాంతరాల వల్ల సమయం ఎక్కువ పట్టింది. కొంతవరకు టక్కున చిక్కొచ్చు, బాగా శ్వాస పిలుస్తుంటే శ్వాసిస్తున్నాను కదా ఆస్తమ వచ్చింది, బాత్రూమ్లో ఎక్కువసేపు ఉంటే బాగా కూర్చుంటున్నాను కదా రావట్లేదే. సో ఇప్పుడు ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్ నేను నిరంతరం మాట్లాడుతుంది 2009 నుంచి, కాకపోతే దాని గురించి ఎక్కువ చెప్పే అవకాశం లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు, వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేకపోతే చెప్పడం ఎందుకు. సరే వినేవాళ్ళు ఉన్నా వినగలిగే వాళ్ళు ఉండాలి కదా, చివరి అందరికీ ఉంటాయి, అలాగే వింటున్నాం ఏమిటి. సో ఆ వినగలిగే వాళ్ళు అప్పుడప్పుడు కొందరు రావడం వల్ల ఇది 2 సంవత్సరాల్లో చాలాసార్లు ప్రస్తావించిన, అది మొదటిసారి ప్రస్తావించినట్టే, ఎందుకంటే ప్రపంచంలో సంఖ్య ఉంది ప్రకృతిలో లేదు కనుక. సో నాకైతే ఎప్పుడు బోర్ రాదు. సో ఈ పుస్తకంలో ఆశ్చర్యపోయేంత నేను ఒక విషయం చూసినా, ఇలాగైతే నేను ప్రపంచం ప్రకృతిని సరిగ్గా చూస్తే నీ జీవితాన్ని మధ్య నిలబెట్టి నీవు ప్రపంచంతో అసోసియేట్ అయితే నీ మాట ఎట్లుంది, నీ భాష ఎట్లుంది, ఎవ్రీథింగ్, నీ కండక్ట్ ఎట్లుంది, నీ ఆలోచనలు ఎట్లుంది, అదే నువ్వు ప్రకృతిలో ఉన్నావు అనుకో, నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒక్క చూడడమే ధ్యానం అన్నమాట, చేయడం కాదు. ఒక షేక్ హ్యాండ్ తెలిసిపోతుంది, ఎక్స్పెక్టేషన్తో ఇచ్చిన షేక్ హ్యాండ్ వేరు, ఒక మనిషి గురించి కపోల కల్పనలు సెలబ్రిటీ అనుకుని ఇచ్చిన షేక్ హ్యాండ్ వేరు, ఏమి తెలియకుండా ఇచ్చే షేక్ హ్యాండ్ వేరు. అంటే మనసులో ఏమి లేకపోతే షేక్ హ్యాండ్ ఉంటుంది, మనసులో ఏదన్నా ఉందనుకో షేక్ హ్యాండ్ నో మోర్ షేక్ హ్యాండ్స్, ప్రాపగండా, నువ్వేదో ఆశించే ఇస్తున్నావు అది, నువ్వు వాడికి హ్యాండ్ ఇస్తున్నావు ప్రాబబ్లీ. సో ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ట్ సిద్ధాంతము కాదు, అది కూడా ప్రకృతి నియమే, తద్వారా అది నాది కూడా కాదు, మేబీ నేను దాని గురించి ఎక్కువ చెప్పిండొచ్చు. ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచం బదులు ఈయన లోకం అని వాడాడు, ప్రకృతి బదులు గురువు అని వాడాడు. సో అట్లా ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని సరదాగా చదువుతా, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, మంచి స్పార్క్ ఉంది ఈ స్టేట్మెంట్స్లో. అంటే ప్రపంచంలో ఉన్నవాడు ఎలా చూస్తున్నాడు అదే విషయాన్ని ప్రకృతిలో ఉన్నవాడు ఎలా చూస్తున్నాడు, ఒకటి చదివితే తెలుస్తుంది. ప్రపంచం ఇక్కడ లోకం అని వాడాడు, దైవాన్ని పొందాలి ప్రపంచంలో అందరూ అనుకుంటారు, ఆనందంగా ఉండాలి, సెటిల్ అవ్వాలి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, అంటే ఇంకా కాలే, అంటే బీయింగ్ లేదు ఇంకా బికమింగ్ అవ్వాలి, ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ వాంట్ టు గెట్ సెటిల్, ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంట్ టు గెట్ ఎన్లైటెన్డ్, ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా లోకం. ప్రకృతి గురువు అంటే ఏంటి, అసలు పొందబడే దైవం కానే కాదు. సో నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా అన్నవా ఎప్పటికి దొరకదు, అది సింపుల్. ప్రపంచం అంటే లోకం తలంపులని అణచాలి, అంటే నా ఆలోచనలు నేను కంట్రోల్ చేస్తున్నా, ఇదంతా వస్తుంది. అదే గురువు అనుకో ఆత్మీయ తలంపు ఉంటుంది, ఏ తలంపు లేదు, అంటే ఐడెంటిటీ లేకపోతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా క్రాస్ చెక్ చేసి చాలా ఒక గ్రంథమే రాయొచ్చు ఆ వాక్యం మీద, నీవంటూ ఏ వస్తువులు లేవనుకో భూమి మీద, నీ వాళ్ళంటూ ఎవరు లేరనుకో, నువ్వు ఏ సంస్థలో సభ్యుడివి కాదనుకో,
నీకు ఏ అప్పులు లేవు, రాజకీయాలు లేవు అనుకో, అసలు నీకు ఆలోచన ఉంటాయా? ఉండవు. అప్పుడేముంటాయి? తినాలి, పడుకోవాలి, కూర్చోవాలి, పని చూసిపోతే లాక్కోవాలి, అంతవరకే. అది కూడా లేదనుకో, ఆలోచన కూడా లేదు. పంచం ఉంటే కదా జారిపోయే ఆలోచన వచ్చేది. ఇప్పుడు నువ్వు ఇదేది మన బాలి అని ఒక దేశం ఉంటుంది ఇండోనేషియాలో. సో ఇప్పుడంటే కల్చర్ మారిపోయింది, కానీ ఒకప్పుడు ఆడవాళ్ళు చీర పైన కట్టుకునేవాళ్ళు కాదు. తద్వారా వాళ్ళు ఎప్పుడు బయట సవరించుకుని లేదు. అంటే అది లేనే లేనప్పుడు ఇంకా సవరణలు ఎక్కడవి? నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయో, నీ మనసులో ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో, ఎన్ని ఆదర్శాలు, అవే నీ ఆలోచనలు. ఇప్పుడు ధ్యానము యోగం అంటే వాటిని తీసేస్తూ రా. ఇప్పుడు సాయిబాబా దగ్గర చిప్ ఒక్కటి ఎందుకుంటుంది, ఇటుక ఎందుకుంటుంది అంటే రెండు ఆలోచనలు ఇంకా లేవు. అటు కాకుండా చిప్ప, గిన్నె, చెంబు, చాటు అన్ను నేను ఖచ్చితంగా వాటన్నిటి పట్ల నీకు ఎరుకు ఉండాల్సి వస్తుంది. దానికి రిపేర్ అయితే చేయి. ఇప్పుడు ఆయన బెంజ్ గారుంటే అంటే ఆయనకు ఆ థాట్ ఉంటుంది కదా, అది వర్షం పడుతుంది పోరా లోపల పెట్టుకో, ఇప్పుడు ఎవరన్నా పిల్లలు ఎక్కుతున్నారు, దిగండి బాబు దిగండి, ఇవన్నీ వస్తాయి కదా. అసలు బెంజ్ కారుని ఇది కానే కాదు, బెంజ్ కారుని ఇది కానే కాదు. తద్వారా ఆ కారుకి ఏమైతే నీకేమి అట్లా. నేను దేవుడు కావాలి అని అనుకుంటున్నాడు ప్రపంచంలో. దేవుడే నీవుగా ఉండేది అనేది గురువు చెప్తున్నాడు. మళ్ళీ అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు ఎవడన్నా అనుకుంటాడా నేను మగవాడిని అవ్వాలని? నువ్వు గుర్తిస్తావో లేదు, అయ్యే ఉన్నావు. తర్వాత అన్నింటినీ త్యాగం చేయాలి. ప్రపంచం త్యాగంని త్యాగం చేయాలి, త్యాగిని త్యాగం చేయి. మాయని అంతం చేయాలి ప్రపంచంలో. ఇప్పుడు ఇదంతా ఎక్సలెంట్ చూడు గురువు. మాయ సద్వస్తువు ఉపయోగించుకో. ఇప్పుడు మనం ఇది చెప్తున్నది ప్రపంచం వేస్ట్, ఆహా ప్రపంచం ఉపయోగ ఫ్యాన్ వాడుకో, సద్వస్తువు అది చాలా పవర్ఫుల్, ఎక్సలెంట్. అసలు నువ్వు ఫ్యాన్ పడేయకు, వస్తువులు వేస్ట్, నాకేం మమకారం లేదని బయట వేస్తే మమకారం లేకపోతే ఉండబెట్టుకో. అసలు నాకు డబ్బు అంటే ఇష్టం లేదు, మమకారం లేదన్న వాడు డబ్బులు ఉండొచ్చు హాయిగా. అసలు వాడిని చేయాలి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. సో ఆత్మానుభవాన్ని పొంది తీరాలి ప్రపంచం. ఆత్మానుభవం కలగనే కలగదు. అంటే ఈ చెయ్యి, ఈ చెయ్యిని పట్టుకోలేదు ఎట్లా, దాన్ని పట్టుకోలేదు, ముడుచుకుంది అంతే. ఇది ఎలా ఉందంటే ఈ గ్లాస్ని పట్టుకుంటే ఇట్లా అన్నట్టుంది, అది పట్టుకోవడం అంటే పట్టుకోవడమే. నిద్ర అనేది అజ్ఞానం ప్రపంచం అనుకుంటుంది. నిద్రపోకు టైం వేస్ట్ అవుతుంది. గురువు అంటే నిద్ర స్వరూపం, అది నిద్రను అర్థం చేసుకో లిబరేట్ అవుతుంది. తర్వాత వ్యక్తి యొక్క ఆయు ప్రమాణం 100 ఏళ్ళు అని ప్రపంచం అంటుంది. ప్రకృతి అంటది అది జగత్తు యొక్క ఆయు ప్రమాణం, నీకు సంబంధమే లేదు అట్లా. నీ ఏజ్, నీ యొక్క లైఫ్ టైం. సో అజ్ఞానం తొలగడమే జ్ఞానం అట్లా అనుకుంటుంది ప్రపంచం, లోకం. జ్ఞానాజ్ఞానములు రెండూ తొలగడమే జ్ఞానం. ప్రపంచం నాకు మోక్షం కావాలి, ప్రకృతి నువ్వు పోతే మిగిలేదు మోక్షం. దీనికి రమణ మహర్షి కథ ఉందిరా, ఒక ఆవిడ వచ్చి ఏడుస్తూ ఉంది, ఆయన ఏమో చూడట్లేదు తాత, కేర్ కూడా చేయడు ఆయన అసలు చూడు, ఎందుకంటే నీతో వ్యాపారం లేదు, నీ రూపాయి అక్కర్లేదు, నేను ఎందుకు ఎందుకు చూస్తా, నిజమైన వాడు వస్తే చూడబడుతుంది అంతే. ఓ 2-3 డేస్ అయింది ఆమె ఏడుస్తుంది, పళనిస్వామి అక్కడ ఉన్న వాళ్ళంతా, ఇద్దరు గురువుగారు చెప్పండి ఒకసారి, భగవాన్కి చెప్పండి అంటే చెప్పారు. ఏమిటట, నాకు పెళ్ళయింది, పిల్లలు, ఆస్తి గీస్తి, ఉద్యోగం అన్నీ ఉండే, నాకు అందరి మీద మమకారం పోయింది, నాకు డబ్బులు వద్దు, పిల్లలు వద్దు, ప్రాపర్టీ వద్దు, ఈ పేరు ప్రఖ్యాతులు వద్దు, ఈ బంగారం వద్దు, మా ఊరు వద్దు, కులం వద్దు, మతం వద్దు, నాకేమొద్దు, మరి ఏం కావాలి నీకు? ఇదంతా వేరే వాళ్ళు అడుగుతున్నారు, రమణ మహర్షి వింటున్నట్లే, ఏం కావాలి అని? నాకు మోక్షం కావాలంతే. రమణ మహర్షి ఇట్లా కట్టె తీసుకొని పోకుండా, అవన్నీ పోతే మిగిలేది మోక్షమే అని చెప్పండి ఆవిడ. ఇది ఎట్లుందంటే, నాకు అంగొద్దు, డ్రయర్ వద్దు, నగలొద్దు, ఏమొద్దు, నేను నగ్నంగా అవ్వాలనుకుంటున్నా, అవన్నీ లేకపోతే ఉండేది నగ్నంగా, మళ్ళీ వేరే ఏం లేదు అక్కడ.
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ప్రపంచం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు మళ్ళీ ఇక్కడ వాకింగ్. జ్ఞానికి విశేషణం జ్ఞానం, ఇది జ్ఞానమునకు విశేషణం జ్ఞాని. ఇది చూడదు ప్రపంచం పెద్ద అబద్ధం ప్రపంచంలో అనుకుంటారు అట్లా. గురువు అంటాడు నువ్వే పెద్ద అబద్ధం. ఇది చూడండి, ఆత్మ సాక్షాత్కారం పొందడం కష్టం ప్రపంచంలో అనుకుంటున్నారు, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పినవన్నీ విని 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 ఎవరు నాకు పెద్ద మెసేజ్ పెట్టారు. నేను టాక్లో అన్న ఒకనో గురువు గారికి 12 ఏళ్ళు పట్టిందండి మా గురువు గారు, అది ఆయన స్థాయి అన్న నేను. దాంతో ఈయన అఫెండ్ అయ్యాడు, అంటే ధర్మగురులు అట్లా ఎట్లా అంటే, అరే రామ్ నేను ఏమనలేదయ్యా, నువ్వు నేర్చుకో 50 ఏళ్ళు సైకిల్ ఎవడొద్దు అన్నాడు. ఆయన 12 ఏళ్ళు పట్టిందని మాకెందుకు పట్టాలి 12 ఏళ్ళు? ఆయన ప్రాబబ్లీ డంబ్ అయ్యి ఉండొచ్చు, వచ్చాడు కానీ టు టుక్ టైమ్. సో టైం ఇంపార్టెంట్ కాదు, స్థితి ఇంపార్టెంట్. ఎంత తిన్నావు, ఎన్ని ముద్దలు తిన్నావు, ఎంత క్వాంటిటీ కడుపు నిండిందా లేదా, అంతే. నువ్వు వీడు ఎక్కువ తిన్నాడు కాబట్టి దండేస్తావేంది, కడుపు నిండిందా అయిపోయింది అంతే. ఇలా అంటే నాతో ఒక 2-3 మెసేజ్ నేను చెప్పాను, నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది కానీ నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. శాస్త్రం ప్రమాణం అంటే గురువు ప్రమాణం కాదు, శాస్త్రమే ప్రమాణం. అంటే నువ్వు పొందవలసిన స్థితి ప్రమాణం తప్ప ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నది కాదు, అది గురువుకు సంబంధించినది. ఇప్పుడు నేను శ్రీశైలం పోతే నడుచుకుంటూ నేను ఒక పుస్తకం రాశా, 25 ఏళ్ళు నడిస్తే పోయాను. ఇప్పుడు నెక్స్ట్ అది నమ్మితే 25 ఏళ్ళు పడుతుంది నీకు, నువ్వు అట్లా ప్లాన్ చేసుకుంటావు. అటు కాకుండా ఇంకెవడు రాశాడు 8 రోజుల్లో పోవచ్చు అని ఘోరంగా డిస్టర్బ్ అయిపోతారు అటు ఎట్లా. సో ఆత్మ సాక్షాత్కారం పొందడం కష్టం. గురువు అంటున్నాడు కనురెప్పులు మూసి తెరవడం కన్నా సులభం, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. ఇది జెన్ సో ఎన్లైటన్మెంట్ అంటే అనుకుంటే సెకను లేదా 1000 సంవత్సరాలు పట్టవచ్చు. దానికి ఇంకొకటి హియర్ నౌ, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే అన్నీ అవి. గాంధీ సత్యంతో ప్రయోగం చేశాడు అంటే ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. దానికి గురువు అంటున్నాడు సత్యమే గాంధీతో ప్రయోగం చేయించు. గాంధీ సత్యంతో ప్రయోగం, సత్యం కంటే గాంధీ ఎక్కువ గాలే. సో ఇది కొన్ని ఏమో ఎగ్జాక్ట్ నేను ఒక టాక్ చేసిన ఆధ్యాత్మికత పుస్తకాల్లో ఉన్న అయితే కాంటెక్స్ట్ ఉందో దాన్ని తిరిగేసి చూడాలి. ఇప్పుడు ఈయన చెప్పిన గురువు కాంటెక్స్ట్ అంతా తిరిగేసి చూడడం విషయాన్ని, నేను ఇవి 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 చేస్తే ఆనందంగా ఉంటా, తిరిగేసి చూడు అవి ఏవి చేయకపోతే నువ్వు ఆనందంగా ఉంటావు అంతే. అదే ఒకసారి సోఫ్రెండ్స్ ఎవరు మార్కెట్కి వెళ్తారు, మార్కెట్కి వెళ్ళి షూ షాప్కి వెళ్తారు, అంటే రోజు వెళ్తుంటాడు అన్నమాట. ఎందుకు వస్తున్నాను మీరు అంటే ఆ షూస్ లేకుండా కూడా నేను ఎంత ఆనందంగా ఉంటున్నాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కరెక్టే, అంటే సత్యం సింపుల్ ఉంటుంది. ఎంత బాగుంది, సత్యం ఎరిగిన వాడు సద్గురు ప్రపంచం, సత్యమే సద్గురు ఎరిగిన వాడు కాదు. రెండవది నిన్ను నువ్వు తెలుసుకో అని గురువు అన్నాడు, నిన్ను నువ్వు మరిచేపో. తెలుసుకోవడం ఏంది బక్వాస్. ఇప్పుడు ఇది ఎంత కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ సత్యం. తల్లిదండ్రుల నుంచి తాను వచ్చాడు, తనలో నుంచి తల్లిదండ్రులు వచ్చారు. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు కామిని కాంచనములు నువ్వు జయించాలి ప్రపంచం, అసలు నాదన్నది వదిలే అంతే అంతే. లాస్ట్కి ఇంకేదన్నా చూద్దాం. ఈరోజు చదివిన దాంట్లో చాలామంది తప్పు అర్థం చేసుకునేది మాయ గురించి, మాయ గురించి చాలామంది. ఇప్పుడు మనం ఎన్నోసార్లు ప్రపంచం అవసరము, ప్రకృతి నీ అస్తిత్వం అంతే. ప్రపంచంలో నీకు ఐడెంటిటీ ఉంది, అదంతా అబద్ధం, అది అవసరానికి వాడుకో. డాక్టర్ గారు వయలనిస్టు ఇదంతా అవసరం అంతే. లోపల తెలుసుకో నేను అనామకుణ్ణి కానీ పై పైన వయలనిస్టు. మనం వేసుకున్న కుర్తా లాంటిది, ఇంకో రోజు కోట్ వేసుకుంటాం, అవన్నీ ఐడెంటిటీస్. గవర్నర్కు ఐడెంటిటీ ఉంటుంది, నెహ్రూ గారికి ఐడెంటిటీ ఉంటుంది, స్వామీజీకి ఐడెంటిటీ ఉంటుంది. నిజమైన స్వామీజీ లోపల ఉన్నాడు, ఏ ఐడెంటిటీ లేదు. ఇట్లా బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఇవి. తెలిసిన వాడికి కరెక్ట్, తెలియని వాడికి పిచ్చెక్కిస్తాను అంటే తర్కంలోకి వెళ్ళిపోతుంది మనసు. ఇప్పుడు నాదని అట్లా నాదనేది ఎట్లా వదిలేసుకుంటారు, ఆల్రెడీ వదిలేసుకున్న వాడికి ఇది కరెక్ట్ అని తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళకి ఫిలాసఫీ అంతే.
అన్ని సందర్భాల్లో మారని సత్యం ఇది నేను. ఎంత మిస్లీడింగ్, ఎంత కరెక్టు. ఇప్పుడు దీంట్లో ఇది ఒక్కటి పెడితే మారిపోతుంది. నేను ప్రపంచంలో సత్యము కాదు, అది నేను ప్రకృతిలో. ప్రపంచంలో నా నేను వేరు, నీ నువ్వు వేరు. నేను డాక్టరు, నేను డాక్టర్, నువ్వు కూడా నువ్వు, కానీ ఇద్దరు నేనులు వేరే. నేను పెద్ద డాక్టరు, నువ్వు చిన్న డాక్టరు. నేను కార్డియాక్, నువ్వు అది లివరు. ప్రకృతిలో నేను అంటే ఏ ఐడెంటిటీ లేదు. నువ్వు కూడా నేనన్నావు. ఈ నేను, ఈ నేను ఒకటే. ప్రకృతిలో ఉన్న అన్ని నేనులు ఒకటే. నువ్వు నేనన్నా అందరం అని అర్థం. ప్రకృతిలో నేనంటే సమస్తము అని. నీదంటూ ఏమి లేకపోతే నువ్వెవరు అసలు? సమస్తానివేనా? ఇప్పుడు నువ్వు నీదంటూ ఏమి లేదు. ఆకలి అయితే తింటున్నావు, నువ్వు తింటలేవు, ప్రకృతి అంతా తింటా ఉంటుంది. నువ్వు నిజంగా ఎప్పుడన్నా ఒక 3-4 డేస్ తినకుండా ఉండి తిని చూడు, నువ్వు తిన్నావు అసలు. చేయగలుగుతుంది, తింటది, ఏదో చేస్తుంది. సో ఎవరన్నా సరదాగా ఈ పుస్తకాన్ని చదవాలనుకుంటే చదవండి. ఏమో ఏదన్నా ఒక్క వాక్యం చాలు మనకి ప్రేరణ కలగడానికి. అక్కడి నుంచి జీవితంలోకి అంటే ఏదో ఒక దుబ్బ దొరికితే లోయ నుంచి ఎక్కి గుట్టు మీదకి రావచ్చు. మొత్తం చెట్లన్నీ దొరకక్కర్లేదు, ఒక కొమ్మ చాలు అంతే. ఒక్క మాట ఒక్కొక్కసారి ఉపయోగపడచ్చు, అది వరకు వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. సో ఇక్కడి నుంచే ఈయనలో ఉన్న స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. అట్లాగే పట్టయ్య గారికి, ఆయన ద్వారానే ఈయన పేరు విన్నాను కనుక. ఆ తర్వాత పుస్తకాలు తెచ్చిచ్చిన మన ఉమ్మగారికి అసలు ఆశ్చర్యం. నేను నిన్న అనుకున్నా ఇదే మిరాకిల్ కాదు, ఎంబడి మిరాకిల్ కాదు, కోయిన్సిడెన్స్ అంతే. ఆమె తీసుకురాపని నేను కొనుక్కుంటుంటే అంత సింపుల్. అంటే ప్రతిదాన్ని మనం అద్భుతంగా చూడడం మానేయాలి. నేను ఇట్లా అనుకోగానే బస్సులో సీట్ దొరికింది, అంటే విమానంలో అనుకో అన్న. సరే మరి.